తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాలలో ఎన్నికల నగారం మోగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరంలతో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. తెలంగాణలో పోలింగ్ తేదీ వెల్లడించినప్పటికీ ఎన్నికల షెడ్యూల్పై ఇంకా స్పష్టత రాలేదనే చెప్పాలి. అసెంబ్లీ రద్దైన రాష్ట్రాలకు 6 నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు పేర్కొందని, తెలంగాణకు సంబంధించిన ఓటర్ల జాబితా అంశంపై హైకోర్టులో కేసులో పెండింగ్ ఉండటం వల్లే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. నవంబర్ 12వ తేదీన షెడ్యూల్ విడుదల చేస్తామని, డిసెంబర్ 7న ఒకే విడుదలలో మొత్తం 119 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 11న ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఈ నెల 8వ తేదీన ఓటర్ల జాబితా అందాల్సి ఉంది. 12న ఓటర్ల జాబితాను ప్రకటించాలని తాము నిర్ణయించినట్టు కేంద్ర ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. గత నెల 6వ తేదీన తెలంగాణ అసెంబ్లీ రద్దు కావడంతో తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉందని, మిగతా రాష్ట్రాలలో ఇప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 15 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. మిజోరాంలో అభ్యర్థుల ప్రచార ఖర్చు 20 లక్షలు. మిగతా 3 రాష్ట్రాలలో అభ్యర్థుల ఖర్చును 28 లక్షలు మించకూడదని నిబంధన విధించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ఈ ఎన్నికల్లో అమలులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. Advertising, as has been ordered by Honorable Supreme Court. Candidate will also advertise or sort of have free insertions in print as well as free times in electronic media.